గత తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నత్తనడకన సాగించడం వెనుక ఆ పార్టీ ముఖ్య నేతలు సొమ్ము చేసుకోవడమే ప్రధాన కారణం. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని తమ ఆస్తులు కూడబెట్టుకోవడానికి నాటి అధికార నాయకులు ప్రాధాన్యత ఇచ్చారే కాని పనులు వేగవంతం చేసి రాష్ట్రానికి త్వరతగతిన ప్రయోజనం అందించేందుకు ఏమాత్రం చిత్తశుద్ధి చూపించలేదని స్పష్టమవుతోంది. గత చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్టు పనుల్లో 2400 కోట్ల అక్రమ చెల్లింపులు అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ తేల్చింది. మొత్తం చెల్లింపులో అంత మొత్తం అక్రమాలు జరిగాయంటే అందులో ఎంత మొత్తం నాటి ప్రభుత్వంలోని పెద్దలకు ముఖ్యులకు చేరింది అనేది తదుపరి దర్యాప్తులో కానీ బయటపడే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టును తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకున్నారని నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను పరిశీలిస్తే సామాన్యులకు సైతం అర్థమవుతుంది. ముడుపుల కోసమే కేంద్రం నుంచి రాష్ట్రానికి పని. అసలు ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి. దేశంలో ఇంతవరకు జాతీయ ప్రాజెక్టులన్నీ కేంద్రమే త్వరితగతిన పూర్తి చేసింది. కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉండేది. ఫలితంగా చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి చేసి ఈ ప్రాజెక్టు అమలును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పని చేయించుకునే విధంగా అంగీకారం కుదిరింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం సులభంగా భారాన్ని తగ్గించుకుంది. ఇందుకోసం నిర్మాణ పనులకు మాత్రమే నిధులు చెల్లిస్తామని, మిగిలిన భూసేకరణ, పునరావాసం తదితర పనులు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇందుకు చంద్రబాబు అప్పట్లో ఒప్పుకోవడం వెనుక పనుల ద్వారా తాను తమవారు లబ్ధి పొందాలని ప్రాజెక్టు ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. పనులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయించి ఉంటే సహజంగానే భూసేకరణ, పునరావాసం బాధ్యత కూడా కేంద్రంపైనే ఉండేది. ఈ విధంగా నష్టం జరగడం వెనుక నాటి ప్రభుత్వం పెద్దల అవినీతే కారణం. పనులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తే తద్వారా తమవారు సబ్ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి లాభపడతారని, ప్రత్యక్షంగా బిల్లులు చెల్లింపుల్లో తమ చేతివాటం ప్రదర్శించవచ్చు అనే ఉద్దేశంతో మొత్తం ప్రాజెక్టునే ముంచేశారు. ఈ విధంగా నేటి సంక్షోభానికి పూర్తిగా నాటి పాలకులే కారణం. ఆరోపించిన ప్రధాని దర్యాప్తు జరిపించకపోవడం వెనుక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన జరగడమే కాకుండా అక్రమాలు, అవకతవకలు జరిగాయి అనే ఆరోపణలు రావడంతోనే కొత్త ప్రభుత్వం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించింది. ఎన్నికల సమయంలో ఈ ప్రాజెక్టును తెలుగుదేశం ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏటీఎంగా మారిందని, ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించగా ఆ కమిటీ ప్రధాని చేసిన ఆరోపణలను నిరూపించే విధంగా నివేదిక సమర్పించింది. నివేదికలోని అంశాలు పరిశీలిస్తే నాటి ప్రభుత్వం నిజంగానే ఈ ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకుంది అనే అభిప్రాయం కలగక మానదు. ప్రాజెక్టు పనులు ఓవైపు నత్తనడగన నడుస్తూ రైతులకు ప్రయోజనాలు అందించడంలో ఆలస్యం అవ్వడమే కాకుండా అదే అదునుగా వ్యయాలను పెంచుకుంటూ త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అదనపు చెల్లింపులు అవసరం అంటూ ప్రభుత్వం అప్పట్లో ఇష్టానుసారం బిల్లులు చెల్లించింది. అందుకు అడ్డం వచ్చిన నియమ నిబంధనలను కేబినెట్ తీర్మానాల పేరుతో తనకు అనుకూలంగా మార్చుకుంది. ప్రాజెక్టులో ప్రధానమైన పనులను నేరుగా నామినేషన్ పద్ధతిలో అప్పగించింది. వేల కోట్ల రూపాయలు ఈ విధంగా నామినేషన్ పద్ధతిలో అప్పగించినా ఎవ్వరూ నోరు మెదపలేదు. తమ వారికి ప్రయోజనం చేకూరుతోందని యెల్లో మీడియా పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు పలికింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వేల కోట్ల రూపాయల పనులను ప్రధాన కాంట్రాక్ట్ నుంచి తప్పించి తమకు కావాల్సిన కాంట్రాక్టర్కు అప్పగించడం నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యమైంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించింది. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా వాడుకుంటున్నారని ఎన్నికల సమయంలో ఆరోపించిన ప్రధాని ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అందుకు సహకరించింది అనే విషయాన్ని విస్మరించారు. అప్పుడైనా ఇప్పుడైనా నాటి ప్రభుత్వం అక్రమాలపై విచారణ జరిపించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది అన్న పనుల్లో అక్రమాలు, చెల్లింపుల్లో అవకతవకలపై విచారణ జరిపించే పూర్తి అధికారం కేంద్రానికి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అటువంటి ప్రయత్నమే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికలో
కళ్ళు బయర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూసినా కేంద్రం మాత్రం పరోక్షంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వానికే మద్దతిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు బీజేపీలో చేరిపోయారు. ముఖ్యంగా రాజ్యసభ ఎంపీలు, తద్వారా ఎగువ సభలో బీజేపీ బలం పెరిగింది. కేంద్రం నుంచి ఎటువంటి సమస్యలు, ఐటీ, ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు తన వైపు చూడకుండా ఉండేందుకే ఎంపీలను చంద్రబాబు తెలివిగా బీజేపీలోకి చేర్చారు అనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగిన విధంగానే కేంద్రం కూడా పోలవరం అక్రమ చెల్లింపులపై నోరు మెదపడం లేదు. పైగా రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు వేగవంతం చేసి ప్రభుత్వంపై భారం తగ్గించడం ద్వారా ప్రజల సొమ్మును ఆదా చేసేందుకు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం నుంచి సహకారం లభించడం లేదు. టీడీపీ నేతలే బినామీ కాంట్రాక్టర్లు. పోలవరం ప్రాజెక్టులో పాత ఎస్ఎస్ఆర్ ప్రకారమే బిల్లులు చెల్లించాలి. కానీ 2015-16 ఎస్ఎస్ఆర్ను పరిగణలోనికి తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై 1,331 కోట్ల రూపాయల భారం పడింది. అదేవిధంగా ప్రధాన కాంట్రాక్ట్ నుంచి రాబట్టాల్సిన మొబిలైజేషన్ అడ్వాన్స్పై వడ్డీ 84.43 కోట్ల రూపాయలు ఇంతవరకు వసూలు చేయలేదు. చిల్లర ఖర్చు కింద కాంట్రాక్టర్కు ఏకంగా 142 కోట్లు చెల్లించారంటే విస్తు కలుగుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనుల్లోనూ మొత్తంగా 2,400 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాలి. వీటన్నింటికీ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఈ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ముఖ్య బినామీగా పేరుపడ్డ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు సన్నిహిత కంపెనీగా పేరుపడ్డ త్రివేణి సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ద్వారా కట్టబెట్టారు. ఈ కంపెనీ చంద్రబాబు బినామీ అని రాజకీయ, ఇన్ఫ్రా కంపెనీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు 100 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. ఆర్థిక మంత్రి యనమల మాత్రం తన వియ్యంకుడి కంపెనీ బిల్లులు వస్తే మాత్రం ఆఘమేఘాలపై క్లియర్ చేసేవారు. పుట్టా సుధాకర్ యాదవ్కు పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీలో 142 కోట్ల రూపాయల విలువైన పనులు, 179 కోట్ల రూపాయల 6వ ప్యాకేజీ పనులను టీడీపీ నేత బులుసు సుధాకర్ రావుకు అప్పగించారు. ఇక చంద్రబాబు బినామీ ఎంపీ సీఎం రమేష్ ప్రస్తుత ఈయన బీజేపీలో ఉన్నారు. ప్రవేశపెట్టిన త్రివేణి సంస్థకు అత్యధికంగా 1,708 కోట్ల రూపాయల విలువైన హెడ్వర్క్స్ మట్టి పనిని కట్టబెట్టారు. పోలవరం కుడికాలువ 6, 7 ప్యాకేజీ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్ కంపెనీకి అప్పగించారు. ఈ పనుల విలువ 286 కోట్ల రూపాయలు. సూర్య కన్స్ట్రక్షన్స్ శ్రీనివాసరావుకు 103 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. అధికారికంగా కాగితాలపై ఉన్న కంపెనీలు ఇవైతే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టులో ఆది నుంచి అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపులు ఇష్టానుసారం చేస్తున్నారని, మట్టి పనిని ఎం బుక్లో రికార్డు చెయ్యలేదు అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. నాణ్యత పరీక్షించకుండానే బిల్లులు చెల్లింపుల వెనుక మర్మం, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ మొదలైన వాటి నాణ్యత పరీక్షించేందుకు కూడా ప్రభుత్వం చెల్లింపులు చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఇక్కడ నాణ్యత పరీక్షలకు ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలా చేసినట్లు ఆధారాలు ఎక్కడా లేవు. ల్యాబొరేటరీ ఉన్నట్లు సంస్థ మాత్రం తెలిపింది. సిమెంట్ ఇతర మెటీరియల్ కాంట్రాక్టు సంస్థ కొనుగోలు చేసి బిల్లులు శాఖ పరంగా చెల్లించాలి. ఈ చెల్లింపులు కాంట్రాక్టర్ నుంచి తరువాత రాబట్టినా ఇది ప్రభుత్వ విధానం, ఒప్పంద నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఈ ప్రాజెక్టులో గత ప్రభుత్వం అవినీతి ఎంతలా చేసిందంటే ఎస్సీని కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన కిచెన్ ఇన్ఛార్జిగా చూపారు. ఇదో వింత. ఆ రోజున 44,23,981 అడ్వాన్స్గా చెల్లించారు. ఇదో ఉదాహరణ. వీక్లీ రేషన్కు భారీ మొత్తంలో అడ్వాన్సులు చెల్లించారు. 2017 సెప్టెంబర్ 25 44,23,981 అడ్వాన్స్గా చెల్లించారు. మెటీరియల్కు అడ్వాన్స్ చెల్లించారు. డీజిల్ కొనుగోలు చేసేందుకు కొత్త కాంట్రాక్టర్కు రివాల్వింగ్ ఫండ్ కింద ప్రత్యేకంగా చెల్లించారు. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్టా నుంచి ఇంప్రెస్డ్ అకౌంట్ ద్వారా 144.22 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మొత్తాన్ని రికవరీ చేసేందుకు న్యాయపరంగా జలవనరుల శాఖ చర్యలు తీసుకోవాలి. ఆర్ఆర్ చట్టం ద్వారా రికవరీ చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు చేసిన పోలవరం దందాలో నిబంధనలు ఉల్లంఘన, దోపిడీకి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.